आंध्र प्रदेश में नालुगु राज्यसभा स्थानालकु एन्निकलु जरिगायि। नालुगु स्थानालकु वैसीपी तरपुन नलुगुरु टीडीपी तरपुन ओकरु पोटी चेशारु। वैसीपी नुंचि पोटी चेसिन नलुगुरु अभ्यर्थुलु गेलुपु एकपक्षमे अयिंदि। दींतो राज्यसभा एन्निकल्लो पिल्लीबोस विजयं पट्ल बीसీలతో పాటు రామచంద్రపురం వైకాపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు। కేంద్రంలో రాజ్యసభకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ విజయం సాధించడం పట్ల రామచంద్రపురం వైకాపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు। రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేశ చరిత్రలోని కనివిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి సుభాష్ చంద్రబోస్ ని రాజ్యసభ సభ్యుడి ద్వారా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు। ఈ సందర్భంగా పట్టణ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కట్ట సూర్యనారాయణ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు। ఈ కార్యక్రమంలో గంపల మల్లికార్జునరావు ఉండవల్లి చక్రధర్రావు రామరాజు కాపు తదితరులు పాల్గొన్నారు। ఉన్నత పదవిని ఎంత ఉన్నత పదవిని ఇచ్చారో ఈ రోజు చూస్తే అర్థమవుతుంది। మరి అటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి మేము ముందుగా సుభాష్ చంద్రబోస్ గారు శిష్య బృందంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అనంతరం ఆ సుభాష్ చంద్రబోస్ గారికి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। దేశంలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ సెక్యులర్ సామాజిక వర్గానికి అదే విధంగా బీసీ వర్గాలకు నుంచి కూడా సుభాష్ చంద్రబోస్ గారిని జగన్ మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం చాలా అదృష్టం। ఇటువంటి ఉన్నతమైనటువంటి పదవులకు అవకాశం కల్పించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని మా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం। మరి వారిని వారి వెనువెంటే ఉండి వారి ఎన్ని కార్యక్రమాలు చేసినా మేము వారికి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం। మరి సుమారు 200-300 రూపాయలు 300 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు తప్ప అటువంటి పెద్దల సభలో అవకాశం రాదు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలైనటువంటి శెట్టిబజ్జ కులస్తులకి తొలిసారిగా రాజ్యసభకు పార్లమెంట్కు ఎన్నిక చేసినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మన జాతి అంతా కూడా చెట్టువాజులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా చెట్టువాజులందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పదవ ఈ ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరో ఇవ్వలేదని ఇదే తొలిసారిగా మన జాతి పార్లమెంట్లో అడుగుపెట్టడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మన కులవత్త ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను। నమస్కారం।